enjoy the breakup party. Huh? Baby. By the way, I like your final reaction. Mwah! Laga. Jis pe hum mar mite, usko pata bhi nahi. Don't worry, yaar. I'll convince him. Don't worry, yaar. Krishna, wait. Krishna. Anna. Anna. As leent, Anna. A dialogue modulation. Tee, style, and tee. ఏ టాబ్లెట్లో మూలుగా వాడితే వచ్చేది కాదన్నా, దీని వెనకాల ఏదో గట్టి హస్తం ఉంది అనా. ప్లీజ్ అన్నా, నా అక్కడ చెప్పన్నా. ఏదో నేను కూడా నీ అంతటి వాడిని అవుతానన్నా, ప్లీజ్ అన్నా. అనుకోవడంలో తప్పలేదు, అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు. తెలుసు అన్నా నాకు, కానీ నీలో కనీసం ఏదో 50% ఉన్నా కానీ నేనేదో సెటిల్ అయిపోతానన్నా. చెప్పన్నా, ప్లీజ్ అన్నా. లవ్ గురు అన్నా ఎలా అన్నా, లవ్ గురుని ఎలా కలవచ్చనా? ఓన్లీ బై ఫోన్ అన్నా. నెంబర్ ఇచ్చేనా అన్నా, ప్లీజ్ అన్నా. నెంబర్ ఇచ్చేనా అన్నా? ఏ నంబర్ అయినా కొట్టుకో. ది గేమ్ ఇస్ ఓవర్ శ్రవణ్. ఇక నుంచి లవ్ గురు చెక్కడు దొరకడు. అనయ్యా, నీకు ఇష్టం లేకపోతే వద్దులే అనయ్యా. ఎవరికి ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది. అమ్మా ఒక 5 మినిట్స్లో ఫోన్ చేస్తామా ప్లీజ్. సారీ వెనెల, శ్రవణ్ కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ డోంట్ వరీ యార్, ఐల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. వెన్నెల కృష్ణ కలిసినారు. అవునే, శ్రవణ్ గారు పక్కనపోయి ఏ శ్రవణ్ గారిని పక్కన పెట్టవి, ఆ సైడ్ హీరో. పాపం మా కృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి ఆ కన్ఫ్యూజన్లో ఉండనే. హలో కృష్ణ. వెన్నెల, నేను నీకు విషయం చెప్పాలి. వెన్నెల, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేనే ముందు చెప్పాలి నీకు. ఓకే బాబా. అయితే ఇలా కాదు, ఈవినింగ్ కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మరి ఈ ఫ్రెండ్స్ నా బట్టలు వేస్తారు. హలో, ఐ లవ్ యు వెరీ మచ్. వెన్నెల, నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ మా ఫాదర్తో? అది అయినా మా ఫాదర్ నీకెలా తెలుసు? అంటే వెన్నెల, అది మా ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకుని నా క్లోజ్ అయ్యావా? వెన్నెల, నేను ఒక విషయం చెప్పాలి వెన్నెల. అంతేకాని నా మీద ఏ ఫీలింగ్స్ లేవన్నమాట. అది కాదు వెన్నెల, ఒక్కసారి నేను చెప్పేది విను. యూ చీటెడ్ మీ. నో వెన్నెల, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు యు. అరే, ఐ లవ్ యూ చెప్పుకుంటారు అనుకుంటే ఇట్లా జరిగింది. ఏంది, ఎట్లుంది కాక ఇప్పుడాగా? ఏ యావరేజ్ ఉంది. ఓ సంబ్రోడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే ఫస్ట్ అప్ అంతా. ఏ ఓకో, అసలు ఇప్పుడు ఉంటుంది, సూపర్ ఉంటుంది, కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి, లొల్లి లొల్లి ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా.
నీ కథలకు కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయనా? నా కథలో నువ్వు ఎందుకు క్యారెక్టర్ క్రియేట్ చేస్తావు? అరే చేస్తావా చూస్తావా? చూస్తా చల్. ఇప్పుడు చూడు కొత్త క్యారెక్టర్ వేసా, తిరిగి మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైన్ అయి విస్క్ అయి సోడా. ఏ బడిరా నీ నెరేషన్ తగలయ్యా, బయట నెరేషన్ లోపల సఫికేషన్. ఐ కెనాట్ బేర్ ఇట్. యునో మీదేం సార్ ఇక్కడ? నథింగ్ మా, స్మాల్ బ్లైండ్ డేట్. ఏ డేటింగ్ బీటింగ్ అనే తర్వాత ముందు నీ కథ ఏదో చెప్పు. ఐఎమ్ సారీ బ్రో, గంట 10 నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉన్నాను. కాస్త గాలి పీల్చుకుని అర్హత కూడా లేదా? ఏంటి బ్రో మరి? యూ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ, కూర్చో. ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చో, నా స్టోరీ చెప్తాను. సినిమా ప్రేక్షక దేవుళ్ళు అందరూ తెలియజేయడం ఏమనగా, ప్రజలారా, ప్రతిసారి పొద్దుంచెలు మా గురించి మీరు వెయిట్ చేస్తారు, కానీ సార్ చిన్న చేంజ్. అరే ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం, అంటే నాలాంటి ఆర్టిస్టులు. నేను ఆర్టిస్ట్ ఏంటి అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు. 10 నిమిషాలే టైం ఇచ్చిన వెనక్కి సార్, మీరు వెళ్ళి దయచేసి తొందర వెళ్ళి చిన్నపిల్లలందరూ పాస్ చేపించి, అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం, మీ డబ్బులు, మా సంబంధం లేదు. తొందరగా వస్తే మరీ సెకండ్ హాఫ్ ఏం తీసుకున్నావు చూద్దాం పో. తొందర వేరే పోయి, మేము వెయిట్ చేస్తాం పో. అరే పోవా పెద్ద మనిషి, అబ్బా వేరే పో, పోమ్మా వేరే పో, తొందర వేరే పో సార్. ఇంటర్వెల్ అయిపోయింది సార్. ఇప్పుడు అందరూ మూడ్ ఆఫ్లో ఉన్నారు సార్. డని పలుకైలాను విన్నాడు వేచావు, మబ్బులు విహరించావు పదముగా డని పరుగై ఎలాని పలుకుల్ని ఆపావు, సిరలోని గుణమెరిగావు అలాగా వెను తిరిగావు. అసలు ఇన్నాళ్ళు మీకు మీ అమ్మాయి మధ్యలో మాట్లాడిపోవడానికి కారణం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నీకు అర్థం కావాలంటే నీకు నా గురించి తెలియాలి. పేదరికంలో పుట్టిన నేను పెద్ద కుటుంబంలో పుట్టిన జానకి ప్రేమించుకున్నాం. తను నా కోసం తన ఆస్తిని, తన వాళ్ళని, అందరినీ వదులుకుని నాతో ఒంటరిగా వచ్చేసింది. నా కోసం అందరినీ వదులుకుని వచ్చిన జానకి ఎటూ పెద్ద కుటుంబాన్ని ఇవ్వలేను. కనీసం తన్ని ఐశ్వర్యవంతురాలుగా చూడాలనుకున్నాను. అందుకే ఎక్కడ ఎందులో లాభం వస్తున్నా చిన్న పెద్ద వ్యాపారాలు చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ డబ్బు సంపాదనలో మునిగిపోయాను. నాకు కుటుంబం అంటే బాధ్యత లేదని తను నాకు దూరమైంది. తనతో పాటు నా కూతుర్ని కూడా నాకు దూరం చేసింది. ఏ మగాడైనా ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లల్ని అందరినీ వదిలేసి అర్ధరాత్రి వరకు కష్టపడుతున్నాడంటే అది వారి స్వార్థం కోసం కాదు, కుటుంబం కోసం. అందరినీ, అన్నింటినీ వదిలేసుకొచ్చిన తన కోసం ఇంత ఆస్తి సంపాదించాను. ఈ ఆస్తి అంతా ఎవరి కోసం? ఎవరికి కావాలి ఆస్తి? అది మా అమ్మ దగ్గర చాలా ఉంది, కానీ నాన్నకు డబ్బు, వ్యాపారాలపై ఉన్న ప్రేమ ఫ్యామిలీపై లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎటూ నన్ను అర్థం చేసుకోలేదు. కనీసం కన్న కూతురైనా అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. ఏంటి ఆయన అర్థం చేసుకునేది? ఆయన నమ్మి అమ్మ చేసిన తప్పు మళ్ళీ నేను చేయను. వెన్నెల నా మీదన్న కోపంతో వాళ్ళమ్మ ఫిక్స్ చేసిన శ్రవణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. వాడి గుణం మంచిది కాదు, కానీ ఈ విషయం చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. నా మాట అస్సలు వినదు. ఆయన మాట నేనెందుకు వినాలి? నాకు తండ్రిగా అవసరమైనప్పుడు నా కంటికి కూడా కనిపించలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నాడో వెతకడానికి 4 రోజులు పట్టింది. అలాంటి వ్యక్తిని నేనెందుకు గౌరవించాలి? ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా అపాలో తెలియక వాళ్ల లవ్ని బ్రేక్ చేయమని నిన్ను పంపించాను. కానీ నాకు అర్థం కానిదల్లా, ఈ స్టేట్లోనే అతిపెద్దదైన కృష్ణా ఇండస్ట్రీస్ గోపాలరావు గారి అబ్బాయి నువ్వు. నీకింత ఆస్తి పెట్టుకుని డబ్బు కోసం ఈ పని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. వాట్?
సార్ నా బేసిక్గా ఈ లవ్ లవర్స్ మీద పెద్ద నమ్మకం లేదు, బట్ మీరు చెప్పిన లవ్ బ్రేకప్ కాన్సెప్ట్ నచ్చి ఇంట్రెస్టింగ్ ఉండి ఎంటర్ అయ్యాను. బట్ ఎంటర్ అయినాక తెలిసింది సార్ నేను మీ అమ్మాయితో లవ్లో ఉన్నానని. నువ్వు చెప్పేది నిజమా సార్? సిన్సియర్గా చెప్తున్నాను సార్, మీ అమ్మాయి వెన్నెల నేను ఇష్టపడుతున్నాను. వెన్నెలకు కూడా చెప్పలేదు సార్, ముందుగా మీకే చెప్తున్నాను.